ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా పాతపట్టి సంబంధంలో ఇక్కడ నుంచి అయితే చంద్రబాబు నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో ఇక్కడికి వచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ నుంచి పోలవరం ప్రాజెక్టు వద్దకు అయితే చూసేందుకు వెళ్తున్నారు, అక్కడ పర్యవేక్షణ చేసేందుకు. ఇక్కడతో మనతో పాటు చాలా మంది టీడీపీ శ్రేణులు ఉన్నారు, టీడీపీ నాయకులు ఉన్నారు. అదేవిధంగా మరొక పక్క వైసీపీ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కనుక ఈ ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ మొత్తం రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా పోలవరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయని చెప్పవచ్చు. మనతో పాటు టీడీపీ రాష్ట్ర రైతు అధ్యక్షుడు ఈయన మన శ్రీనివాస్ ఉన్నారు, శ్రీనివాస్ రెడ్డి. ఈయనతో ఈయన మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ యాత్రని ఏ విధంగా చూడవచ్చు? మీరు చూశారు, సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధ భేరి ఈ కార్యక్రమం పేరు. అంటే ఈ రాష్ట్రంలో వంశధార నుంచి పెన్నా వరకు, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదుల మీద ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఇవే కాకుండా చిన్న పెద్దగా ఉన్నటువంటి మరో 69 నదులు కూడా ఉన్నాయి. ఇవి జీవనదులుగా ఉన్నాయి. ఈ నదుల పైన గత దశాబ్దాలుగా ప్రోగ్రెస్ లో వస్తూ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా ఈ 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో అటకెక్కినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినటువంటి 4 సంవత్సరాల 2 మాసాలు గడిచి 3వ మాసంలో అడుగుపెట్టాం. ఈ కాలంలో 51 మాసాలు అధికారం అయిపోతే ఈ రోజుకి సాగునీటి ప్రాజెక్టుల పైన ఎక్కడా కూడా ఒక స్పష్టత లేదు. ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కూడా మూలబెట్టినటువంటి పరిస్థితి, కొత్త వాటిని ప్రారంభించేదానికి అవకాశమే లేనటువంటి పరిస్థితి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే సాగునీటి రంగానికి అధమస్థానంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నెట్టివేసింది. ఈ నేపథ్యంలో నీటి యొక్క ప్రాధాన్యత, నీటి అవసరాలు ఇప్పుడు ప్రధానంగా మనం చూసాం. నైలు నది నాగరికత ఉంది, సింధు నది నాగరికత ఉంది, దారెడారులో సహారా ఎడారులో నాగరికతలు లేవు. నాగరికతకి మూలం నీరు. అలాంటి నీరుని ప్రతి ప్రాంతానికి పండించాలి, ప్రతి ప్రాంతానికి పంపించాలి, ప్రతి ఎకరాకి నీళ్లు ఇవ్వాలి అనేది చంద్రబాబు నాయుడు గారి ఆశయం. అదే వారి జీవితాశయంగా కూడా ప్రకటించుకున్నారు. అలాంటి సందర్భంలో ఈరోజు రాష్ట్రంలో లక్షల అంటే టీఎంసీ అంటే వేల టీఎంసీల నీరు, ఒక్కోసారి 20 లక్షల 30 లక్షల క్యూచెక్కులు కూడా సముద్రం పాలవుతున్నాయి. తద్వారా ప్రతి ఏటా వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతూ ఉంది. రెండో వైపున నీటి కోసం భూములు నోళ్లు తెరిచి ఎదురు చూస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ నదుల అనుసంధానమే ప్రధానమైనటువంటి నివారణ మార్గం అని చెప్పేసి నాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు. కృష్ణా నదిలో నుంచి ఆ రోజు తెలుగు గంగ ద్వారా పెన్నాకు నీరు పారించారు. అదేవిధంగా అంద్రి నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి సుజల స్రవంతుల ద్వారా ఈ కృష్ణానదిలో ఉన్నటువంటి నీటిని పెన్నాకి పారించి పెన్నా నుంచి అవతల ఉన్నటువంటి అనేక చిన్న నదుల్లోకి కూడా తీసుకుపోయినటువంటి చరిత్ర నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ఈ రోజు దాన్ని బలపరుస్తూ గోదావరి నదీ జలాలని పట్టిసీమ ద్వారా కృష్ణకు తరలించి కృష్ణలో వచ్చేటువంటి నీటిని శ్రీశైలంలో మిగులుదల చేసి అక్కడి నుంచి నీటిని ఏదైతే ప్రకాశం బ్యారేజ్ కృష్ణా గుంటూరు జిల్లాలకి రావాల్సిన వాటర్ ఉందో దాన్ని శ్రీశైలంలో నిల్వ చేసి దాన్ని రాయలసీమకి పారిస్తున్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇదే 5 సంవత్సరాలు కనుక ఈ కృషి కొనసాగుంటే దాదాపుగా ఇంకో 300 టీఎంసీల నీరు అదనంగా రాయలసీమ ప్రాంతానికి, అదేవిధంగా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు కూడా అందేటువంటి అవకాశం ఉండేది. అలానే ఉత్తరాంధ్రలో ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కనుక సక్రమంగా అమలు జరుగుంటే, అక్కడ ఉన్నటువంటి వంశధార నాగావళి ప్రాజెక్టుల యొక్క అనుసంధానం పూర్తయి ఉంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గోదావరిని కేంద్రంగా చేసుకుని ఇటు గోదావరి నీళ్లు ఇటు ఉత్తరాంధ్రకి ఇటు దక్షిణ ప్రాంతానికి మొత్తానికి కూడా వృధాగా సముద్రం పాలవుతున్నటువంటి నీటిని మనకు అవకాశం ఉన్నటువంటి మిగులు నీటిని ఉపయోగించుకొని చేసేటువంటి సంకల్పం ఉంది. దాని యొక్క ప్రాధాన్యతని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానీకానికి తెలియపరచడం, ఒకటి మేధావులుగా ఉన్నటువంటి వారు తటస్థులు, ఈ తెలుగుదేశం పార్టీ మీటింగ్ కాదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఏం సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఒక తటస్థులు, ఒక ఇన్ఫ్లుయెన్సర్స్, సమాజంలో ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులు, నీటి అవసరాన్ని ప్రజలకు వివరించగలిగినటువంటి శక్తులు, లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, లేకుంటే టీచర్లు కానీ, విద్యావంతులు కానివ్వండి, రైతులు కానివ్వండి, అంటే ఒక నీటి అవసరాన్ని, నీటి ప్రాధాన్యతని ప్రజానీకానికి వివరించి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధ్వంసాన్ని వారందరికీ వివరించి చెప్పి దాని ప్రాధాన్యతని గుర్తింపు చేయగలిగినటువంటి శక్తులతోటి వారు ఇంటరాక్ట్ అవుతా ఉన్నారు. దాంట్లో భాగంగానే గత 6 రోజులుగా కూడా మొత్తం కడప, కర్నూలుతో ప్రారంభించి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు దాటుకొని ఈరోజు ఏలూరు జిల్లాకి, అంటే
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోకి రావడం జరిగింది. ఇంకా 3 రోజులు కూడా యాత్ర కొనసాగుతుంది. చివరిగా పాతపట్నం నియోజకవర్గం కొత్తూరులో ఇది ముగుస్తా ఉంది. ఇది ప్రధానంగా పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ కాదు. పార్టీ మీటింగ్ సాయంత్రం చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభపడతారు. ఇక్కడ కేవలం మేధావులు సమాజం పట్ల సమాజ హితం కోరుకొని సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తూ అంతో ఇంతో 10 మందికి చెప్పగలిగినటువంటి అవగాహన సమర్థత ఉన్నటువంటి వారితో ఇంటరాక్ట్ అయ్యేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇది ఒకవైపున జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమం. అయితే ఇప్పుడు మనం పూర్తిగా చూడొచ్చు సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి అని చెప్పేసి ఈ కార్యక్రమం అయితే కనుక నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగానే అంటే పోలవరం ప్రాజెక్టు కూడా విధ్వంసానికి గురవుతుంది అంటారా? అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురయ్యేదే ఉంది, విధ్వంసం చేశాడు. ఆంధ్రప్రదేశ్కి మణిహారం పోలవరం, పోలవరంతో ఇది ఉత్తరాంధ్ర. పోలవరం కేవలం గోదావరి మీద కట్టేటువంటిది కాదు, ఇది గోదావరికి ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాల వరకే పరిమితమైనటువంటిది కాదు ఈ ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు మొత్తం యావత్ రాష్ట్రానికి కూడా సంబంధించినటువంటి ప్రాజెక్టు. దీనిలో నుంచి నీటి తరలింపు ద్వారా రాష్ట్రం మొత్తానికి కూడా నీటిని అందించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాంటి ప్రాజెక్టుని గత 5-4 సంవత్సరాల 3 మాసాల కాలంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్ళ మార్కు గొడ్డలుందో ఆ గొడ్డలి వేటు వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు కాపర్ డ్యామ్ ఈరోజు మొత్తం కూడా దెబ్బతినిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ గైడ్ బండ్ కూడా కొట్టుకొని పోతూ ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. రేపటి నాడు దీన్ని ఏం చేయాలి అనేది కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో ఉంది. దీన్ని రిపేర్ చేయాలా లేకపోతే మొత్తం తీసేసి కట్టాలా అనేటువంటి ఆలోచనలకు కూడా ప్రభుత్వం లేకపోతే ఐఐటి నిపుణులు కూడా ఇంకా చర్చలు జరుపుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం సకాలంలో పూర్తి చేయాల్సినటువంటి ప్రాజెక్టును పూర్తి చేయకుండా రివర్స్ టెండరింగ్ అని ఇసుక అమ్ముకునేటువంటి పేరుతోటి కింద పైన పడి కమిషన్ల కక్కుర్తితోటి జగన్మోహన్ రెడ్డి బాధ్యత లేని తనం వల్ల ఈరోజు పోలవరానికి ఇబ్బందులు వచ్చినాయి. ఇది విధ్వంసంలో ప్రధానమైనటువంటి భాగమే పోలవరం కూడా. అయితే ఇక్కడ మనం పూర్తిగా చూస్తున్నాం ఇక్కడ మొత్తం పోలవరం ఏదైతే ఈ జలవనరుల విధ్వంసానికి యుద్ధభేరి అని చెప్పి చెప్తున్న ఈ ప్రాజెక్టులు యుద్ధభేరిని ప్రకటిస్తున్నామని చెప్పి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోలవరం ప్రాజెక్టుని సందర్శించేందుకు వస్తున్న చంద్రబాబు నాయుడు కోసం అయితే కనుక మొత్తం ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు. ఇక్కడ మనతో పాటు ఇక్కడ మాజీ ఎంపీ అంగర రాంబాబు కూడా ఉన్నారు, అంగర రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు. అయితే ఈ మాటలు కూడా పూర్తిగా విన్నాం. అసలు చెప్పండి, అసలు ఇప్పుడు అంటే కేవలం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు ఒక పక్క ఒక 2 రోజుల క్రితం ఈ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి విలీన మండలాల్లో కావచ్చు, అదేవిధంగా ముంపు ప్రాంతాలన్నీ కూడా చూస్తున్నారు. మరో పక్క టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ పర్యటనకి వస్తున్న నేపథ్యంలో రాజకీయాలు మొత్తం పోలవరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయని భావించవచ్చా? రాజకీయాలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పోలవరానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అందరికి తెలుసు. ప్రతి సోమవారం పోలవరంగా భావించిన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు 72% పూర్తి చేసినటువంటి కర్త చంద్రబాబు నాయుడు. లక్షల ఎకరాలకు అందించాలని సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఇచ్చినటువంటి పోలవరానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మరి ఏ ప్రాజెక్టుకి ఇవ్వకుండా 2 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనే సంకల్పంతో అత్యధికమైనటువంటి ప్రాధాన్యత చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈవేళ జగన్ గారు దాన్ని అంతా నీరు గార్చి 1% కూడా పూర్తి చేయకోకుండా కేవలం సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా దీని మీద సరైనటువంటి అవగాహన కల్పించుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ప్రాజెక్టుకి కావాల్సినటువంటి నిధులు సేకరించలేకుండా పూర్తిగా విఫలమైపోయారు జగన్ గారు. ఈ ప్రాజెక్టు మీద కానీ టీఎంసీల మీద కానీ అంబటి రాంబాబుకి చిన్న అవగాహన కూడా లేదనేది నా ఉద్దేశం. అయితే మనం పూర్తిగా అంటే ఇప్పుడు చూడొచ్చు పోలవరం ప్రాజెక్టు చుట్టూ కూడా ఒక పక్క సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన, అదేవిధంగా ఈ ఏదైతే జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారో ఆయన కూడా 2 రోజుల నుంచి కూడా ఇదే ప్రాంతంలో పర్యటిస్తున్న నేపథ్యం అయితే కనబడుతుంది. మరో పక్క చంద్రబాబు నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు ఇదే ప్రాంతానికి రావడం మరి ఇంకొక విశేషం కింద చెప్పవచ్చు. మళ్ళీ ఒక పక్క ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఈరోజు రాజమండ్రిలో బస చేసే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైనా రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఈ పోలవరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్న ఎండంలో ఎంత మాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ బాలుతో వెంకట ఆర్టీవీ ఏలూరు నుండి.